టు ద రంగుల బొమ్మల కథ. ఈ సినిమాకి టైటిల్ చాలా వెరైటీగా ఉంది. కసిగా పనిచేస్తున్నటువంటి ఈ ఫిల్మ్ డైరెక్టర్ గోపికృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, దాంతోపాటు ప్రొడ్యూసర్ కమలాకర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈ సినిమాని నిజంగా అందంగా తయారు చేద్దామన్నటువంటి వాళ్ళ తపనకి వీలుగా ఒక మంచి కెమెరామ్యాన్ పెట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఒక పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఈ సినిమా 100% ఒక కళను నిజం చేసేటటువంటి రేంజ్లో, వాళ్ళ కళే కాదు చూసే ఆడియన్స్ యొక్క కళ కూడా నిజం చేసేటంతటి రేంజ్లో ఒక మంచి సినిమా తయారవుతుంది మాత్రం మనం నమ్మొచ్చు. అలాంటి ఒక మంచి సినిమా ఇవ్వడం కోసం మొత్తం ఈ యూనిట్ అంతా కూడా ఒక కసిగా, ఒక పట్టుదలతో, ఒక దీక్షతో, ఒక తపస్సుగా వీళ్ళందరూ ఈ పనిని ఇవాళ ప్రారంభించారు. వీళ్ళు ప్రారంభించినటువంటి ఈ పని సక్సెస్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టైటిల్ చూడగానే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. రంగుల బొమ్మల కథ అంటే ఆ రంగుల్ని తెర మీద చూడడం కోసం ప్రేక్షకులు పూర్తి నమ్మకంతో ఈ సినిమాకి రావచ్చు అనే ఒక పాజిటివ్ సైన్ అనేది టైటిలే చెప్తుంది. అలాంటి కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించాలనే తపన ఉన్నటువంటి కొత్త టీం టోటల్గా, ప్రొడ్యూసర్ కమలాకర్ గారు కానీ, డైరెక్టర్ గోపికృష్ణ గారు, అలాగే హీరో హీరోయిన్స్, సో వీళ్ళందరిలోనే కూడా మనం ప్రేక్షకులకు రీచ్ అవ్వాలి, మన టాలెంట్ను ప్రదర్శించుకోవాలనే తపన కనిపిస్తూ ఉంది. ఆ తపన్ని గమనించే మా మిత్రుడు సురేష్ కొండేటి గారు, తప్పకుండా కృష్ణారెడ్డి గారు మీరు కూడా రావాలండి, వచ్చి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అంటే చాలా మనస్ఫూర్తిగా వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాతో పాటుగా ఇంకొక ముఖ్య అతిథి మన బిగ్ బాస్ సోహైల్ కనపడేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ప్రేక్షకుల్ని ఈ మధ్యకాలంలో మనకి ఈ కరోనా పీరియడ్లో ఎంటర్టైన్ చేసిన వాళ్ళలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి సోహైల్. అలాంటి ప్రేక్షక ఆదరణ పొందినటువంటి ఒక వ్యక్తిని ఈ ఫంక్షన్కి పిలవాలనుకున్న వీళ్ళ నిర్ణయంలోనే వీళ్ళ టేస్ట్ ఎలా ఉందనేది అర్థమవుతుంది. అందుకే మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఈ రంగుల బొమ్మల కథ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇలాంటి మంచి సినిమాలు భవిష్యత్తులో డైరెక్టర్ గోపికృష్ణ గారు, ప్రొడ్యూసర్ కమలాకర్ గారు మరిన్ని తీయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, సోలన్నకి థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. ఇది LFE లక్కీ ఫేజ్ ఎంటర్టైన్మెంట్లో ఇది ఫస్ట్ సినిమా అండి. వాళ్ళ ప్రొడక్షన్ నుంచి కూడా నాకు నైట్ లైన్ చెప్పగానే మార్నింగ్ వచ్చేసే గోపి అన్నారన్న. ఎంకరేజ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో అన్న ముందుంటారు కమలాకర్ అన్న. సో మళ్ళీ సినిమా మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ హోల్ టీమ్ ఆఫ్ రంగుల బొమ్మల కథ. ఈ సినిమా ద్వారా మీ లైఫ్లో రంగులు రంగులు మారాలని కోరుకుంటున్నాను. లైఫ్ మొత్తం మీరు కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సినిమా తర్వాత. డైరెక్టర్ గోపికృష్ణ అండ్ ప్రొడ్యూసర్ కమలాకర్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఇద్దరిని చూస్తుంటే నిజంగా ఒక సింపుల్, ఒక నాలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా, ఒక కష్టపడి పైకి వద్దామనే ఒక తపనతో ఉన్నారు మీరు. నిజంగా ఆ ఫైర్ మీలో కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం హీరోయిన్ అండ్ హీరో మీ ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఒక్కటి మాత్రం మీకు చెప్తున్నా, ఇది ఫేస్ చేసినా కాబట్టి పర్సనల్గా మీకు మీ ఇద్దరికి ఒక సజెషన్ ఇస్తా అందరికీ, టీం అందరికీ. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం, డైరెక్టర్కి ప్రొడ్యూసర్ దొరకడం అండ్ ప్రొడ్యూసర్కి టీమ్ దొరకడం అండ్ హీరోస్కి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దొరకడం హీరో హీరోయిన్కి. సో ఇలాంటి మళ్ళీ అవకాశాలు రాదు, అంటే రాదు ఇన్ ద సెన్స్. నేను అనేది ఏ విధంగా అంటున్నానంటే మనకు వచ్చినప్పుడే దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి ఏదైనా కూడా. సో కష్టపడి టైం తీసుకున్న పర్లేదు, బట్ డూ ఇన్ ఎ ప్రాపర్ వే, డెఫినెట్లీ సక్సెస్ మీ ముందు ఉంటుంది. చిన్న సినిమాలు కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్య. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, యూట్యూబ్ ఉన్నది, సోషల్ మీడియా ఇప్పుడు చాలా హల్చల్ చేస్తుంది. సో మీరు దాన్ని ఎలా ఉపయోగించుకొని ఎలా ముందుకెళ్తారు, మీ అవుట్పుట్ ఎలా ఇస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నేను, ఎందుకంటే నా లైఫ్లో నేను ఎన్ని సినిమాలు చేసినాను రికగ్నైజేషన్ రాలేదు, సో ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోలేదు. సో అలాంటి మీరు ఇప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నాను, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కష్టపడండి. అండ్ డెఫినెట్లీ ఒక రోజు వస్తుంది, 11 సంవత్సరాల తర్వాత నాకు ఈ రోజు వచ్చింది అది. సో 11 ఇయర్స్ నేను దీన్నే పట్టుదలతో పట్టుకొని కూర్చున్నా, ఈ సినిమానే నమ్మకంతో 11 సంవత్సరాలు కష్టపడి ఉన్నాను. రూమ్లో 8 రోజులు పచ్చడి తిన్న రోజులు ఉన్నాయి. సో అలాంటి లైఫ్ గడిపాను నేను. సో మీ అందరిని చూస్తుంటే ఆ కసితో ఉన్నట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ మీ అందరు కష్టపడి
ఇక్కడ అచ్చిరెడ్డి సార్ అండ్ మన ఎస్వి కృష్ణారెడ్డి సార్ వచ్చినందుకు అండ్ చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి చిన్న సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా పెద్ద సినిమా అనడం చాలా తప్పు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఈజ్ ద హీరో ఏదైనా కూడా. సో ఆ సబ్జెక్ట్ అనేది చిన్న సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ అనేది ఏముండదు. సబ్జెక్ట్ మస్తు ఉంటే ఏ సినిమా అయినా కూడా పెద్ద సినిమానే. సో ఇది కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్ ఆఫ్ రంగుల బొమ్మల కథ. యాక్చువల్లీ నేను ఎందుకు వెనకాల చూస్తున్నా అంటే లా అనేది ఉండదు, రెండింటికి కామన్ కదా. నేను రంగు బొమ్మల అనుకోవాలా, రంగు బొమ్మల కథ నేను సార్ అది. సో రంగు బొమ్మల కథ. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ డెఫినెట్లీ కష్టపడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు, వచ్చినందుకు. మీడియా పర్సన్స్కి థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి అండ్ సోయల్ భయ్య థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కొత్త మూవీని సపోర్ట్ చేస్తున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ కమల అన్న అండ్ డైరెక్టర్ గోపి అన్నకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ ఇంక్లూడింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఏంటంటే కొత్త మూవీతో కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాం, మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీ ఆశీస్సులతో మళ్ళీ మూవీ రిలీజ్ అప్పుడు మాట్లాడి కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఎందుకంటే చైల్డ్హుడ్లో నేను ఎవరి మూవీస్ అయితే చూసి ఎంజాయ్ చేసినో అండ్ ఇప్పుడు ఎవరిని చూసి ఎంటర్టైన్ అవుతున్నానో అందరూ ఒకటే స్టేజ్ మీద ఉంటాము. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఎంకరేజింగ్ సార్. థ్యాంక్స్ 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 అండి. అండ్ మోస్ట్లీ ఆఫ్టర్ మూవీ మాట్లాడదాం అని చెప్పేసి మీ అందరం ఒకటి ఒక మాట మీద ఉన్నాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ సురేష్ గారు ఫర్ ఆర్గనైజింగ్ ఇన్ సచ్ ఎ గ్రేట్ వే. స్పెషల్ థ్యాంక్స్ టు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు అండ్ సోహెల్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ టు ఆల్ ద మీడియా ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వర్డ్స్ టు ఎంకరేజ్ అస్. దాట్ మీన్స్ అ లాట్ అండ్ అ వెరీ థ్యాంక్స్ టు మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ఈ మూవీలో నేను రీడ్ రోల్ చేస్తున్నాను అండ్ నా రోల్ వచ్చేసి ఒక విలేజ్ గర్ల్. తన కష్టం ఎవ్రీథింగ్ ఈ మూవీలో చూపిస్తారు. సో ఈ మూవీ వచ్చాక మీరందరూ చూసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.